వెల్కమ్ టు వాయిస్ టుడే. నేను మీ కృష్ణ చైతన్య. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5వ భారీ బడ్జెట్ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రైతుల సంక్షేమం వారి అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రూపొందించింది. గత 4 ఏళ్లుగా భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అదే పంథాను అనుసరించింది. 174,453 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా బడ్జెట్పై కసరత్తు చేశారు. పేద బలహీన వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా 5వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు శాసనసభలో ఆయన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదని, ప్రజాకర్షక బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ 174,453 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 125,450 కోట్లను, అందులో రాష్ట్ర ఆదాయం 73,750 కోట్లని చెప్పి తెలిపారు. మొత్తం 15,280 కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాపిటల్ వ్యయం గణనీయంగా పెరిగిందని గౌరవ సభ్యులు గుర్తించాలని మనవి. ప్రభుత్వ పథకాలను అమలు చేసే కార్పొరేషన్లు బడ్జెటేతర పద్ధతుల్లో కూడా నిధులు సమకూర్చుకుంటున్నాయి. కాబట్టి మొత్తం వ్యయం బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఉంటుందని గౌరవ సభ్యుల దృష్టికి తెస్తున్నాను. 2018-19 సంవత్సరంలో రెవెన్యూ సర్ప్లస్ రూపాయలు 5,520.41 కోట్లు, ఫిజికల్ డెఫిషిట్ ద్రవ్య లోటు రూపాయలు 2,29,77.07 కోట్లు ఉండగలదని అంచనా వేస్తున్నాం. ద్రవ్య లోటు రాష్ట్ర జీడిపిలో 3.45%. అనేక ప్రతికూల పరిస్థితులు, అస్పష్టతలు, అనుమానాలు, సవాళ్ళ మధ్య ఏర్పడిన నూతన రాష్ట్రం అనతి కాలంలోనే అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగింది. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, పాలనా సంస్కరణలో తెలంగాణ చూపిన మార్గం తమకు కూడా అనుసరణీయమని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వర్తమానంలో ప్రభుత్వం సాధిస్తున్న విజయాలతో భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందనే ఆత్మవిశ్వాసం నేడు తెలంగాణ సమాజం తొలికిసలాడుతూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. కేటాయింపుల్లో నీటి పారుదల రంగం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక శాఖలో కార్యదర్శిగా మా రామకృష్ణరావు గారు, మా శివశంకర్ గారు ఇద్దరు ఉన్నారు. వారు పీఎస్కి వచ్చిండ్రు. 2 నెలలుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్లని, ఆర్థిక ప్రగతులని, దేశం యొక్క బడ్జెట్ని సమగ్రంగా అర్థం చేసుకొని బడ్జెట్ రూపకల్పన జరిగింది. 2014-15 సంవత్సరంలో కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. రాబడేంత, పోబడేంత ఏమి క్లారిటీ లేకుండే మా డిపార్ట్మెంట్ ఆ క్లారిటీ లేని రోజులల్లా ఇవాళ వెతికి ఒక మంచి దిక్సూచిని, ఒక మంచి బడ్జెట్ని 2014-15 రూపకల్పన చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల ప్రాధాన్యాలు ఏంటి, రాష్ట్ర అవసరాలు ఏంటి, ఎన్నికల కోసమో, మెప్పు కోసమో, ఓట్ల కోసమో అనేటువంటి చిన్న మనసుతో ఆలోచించకుండా బ్రాడ్గా ఉండాలి. తెలంగాణకి ఏం కావాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళే ప్రజలకు ఒక విశ్వాసం కలగాలని చెప్పి మేము భావించి. తెలంగాణ రాష్ట్రంలో పదవుల కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీడీపీ హయాంలో మంత్రి పదవి రానందునే ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఉద్యమంలోకి కేసీఆర్ అడుగుపెట్టారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలనని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం అన్నారు జీవన్ రెడ్డి. రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పని మరి భారత ప్రధాని పేర్కొంటుంటే
నిన్నటి రోజు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం లేకుండా చేసి ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద విలన్ కాంగ్రెస్ పార్టీ అంట. నాకు ఆశ్చర్యమే అని చెప్పి అంటున్నా. నిజంగా మొత్తం ఎంతవరకు అయితే ఆయన మంత్రివర్గంలో అవకాశం కొనసాగిందో అంతవరకు ఏనాడు కూడా తెలంగాణ పదం ఉచ్చరించినటువంటి వాడు, అంతేకాదు అసలు ఉద్యోగ నియామకాలలో జోనల్ విధానానికి భిన్నంగా 610 GO అమలు అవసరం లేదని చెప్పని శాసనసభలో మాట్లాడినటువంటి వాడని చెప్పి అంటున్నాను. 99లో అధికారానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ సభలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పెదవి విరిచారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతామని ప్రజలను మోసం చేసే కేసీఆర్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 2017 డిసెంబర్ 31లోపు హైదరాబాద్లో 100,000 ఇళ్లు కడతానన్న కేసీఆర్ మాట తెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 18, 2017 ఒక మాట చెప్పారు, హైదరాబాద్లో 100,000, గ్రామీణ ప్రాంతాల్లో 100,000, 2018 డిసెంబర్ 31 లోపల పూర్తి చేయకపోతే 2017 డిసెంబర్ 31 లోపల హైదరాబాద్లో 100,000, గ్రామాలలో 100,000, 2,00,000 కట్టకపోతే ఓట్లు అడగనన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ రికార్డు తీసుకొని అది విని చదువుకొని ఖచ్చితంగా ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు గత సంవత్సరం కట్టలేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి లేదు అనే విషయాన్ని ఆయన మాట ప్రకారమే లేదనే విషయాన్ని మనం చేస్తాను. ఈరోజు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు బీసీలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. గత బడ్జెట్లో బీసీలకు చేసిన కేటాయింపులే ఈసారి కూడా చేశారు తప్ప ఒక్క రూపాయి కూడా పెంచలేదని, ఇది బీసీలపై చులకన భావానికి నిరసనమని కృష్ణయ్య ఎద్దేవా చేశారు. రైతుల అభివృద్ధిని పట్టించుకోలేదు, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కనీసం ఇది ఎన్నికల బడ్జెట్, ఎన్నికల బడ్జెట్లోనైనా ఈ వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే కేవలం పెట్టుబడుల రూపకంగా 4 ఎకరాకు 1 ఫసల్కు 4,000 చొప్పున ఎకరాకి 8,000 ఇస్తామన్నారు. రైతులు నమ్ముతలేరు. ఏమంటుందంటే ఇప్పుడు ఇది ఎన్నికల సంవత్సరం, 4 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు. 4 ఏళ్ళు ఇవ్వలేదు, ఎన్నికల ముంగట్టించి మళ్ళీ ఈ స్కీమ్ ఉంటుందో లేదో, దీనికి ఒక చట్ట పద్ధతి లేదు, ఎన్నికలైనాక తీసేస్తారేమనే భయం దోళలు ఉన్నాయి. అందుకే మొక్కజొన్నకు లేదు, అనేక వ్యాపార వాణిజ్య పంటలకు కానీ ఆహార పంటలకు కానీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పసుపు రైతులు అయితే ఉరివసుకునే పరిస్థితి ఏర్పడ్డది, గిట్టుబాటు ధర లేక, దాని ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ లేదు. కేవలం వాళ్ళు ఏం చేస్తారో అది మాత్రమే ప్రచారం చేసుకున్నారు. ఇక సంక్షేమ రంగానికి వస్తే బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. నువ్వు కేటాయించిన బడ్జెట్ 2,600 కోట్లు అంటే 40,000 ఇళ్ళు కూడా రావు, అంటే ఏ రకంగా నిరుపేదల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నావో ఈ బడ్జెట్ కేటాయింపులో జరుగుతూ ఉంది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, 3,00,000 మంది భూమి లేని వాళ్ళు, మరో 2,00,000 మంది 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, మరో 100,000 మంది ఎకరం ఉన్న వాళ్ళకు కూడా భూమి ఇస్తున్నాను చెప్పినావు. ఇప్పటివరకు కేవలం 12,000 మందికే 3 ఎకరాల భూమి ఇచ్చినావు. ఈ బడ్జెట్లో కేటాయింపు చూస్తే ఆ బూత్ కమిటీల కేసుకొని వాళ్ళ ద్వారా ఏ రకంగా భరోసా కలిగిస్తావు, ఈ బడ్జెట్లో దాని మీద స్పష్టత లేదు. 4,200 మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి భరోసా కల్పించే విధంగా లేదు, మద్దతు ధర కేటాయించే దానికోసం లేదు. మిర్చి రైతులు, ఎర్రజొన్న రైతులు, కంది రైతులు, పసుపు రైతులు రోడ్ల మీద ఆందోళన చేస్తుంటే వాటికి ఏ రకంగా మార్కెట్లను మద్దతు ధర కల్పిస్తావో దానికి లేవు. సర్వరోగ నివారణ 4,000 రూపాయలని చెప్తున్నావు, కానీ ఒక రకంగా ఎకరానికి 20,000 పైన ధర లేక కోల్పోతున్న రైతులకు భరోసా కల్పించే దానికోసం ఏం చేస్తావు లేదు. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. రాజధాని హైదరాబాద్లో విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య లేకుండా అటు పోలీసులు ఇటు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. 10వ తరగతి పరీక్షలు తెలంగాణ వ్యాప్తంగా మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను చేశారు.
ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకొని పరీక్షలు రాశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షను ప్రశాంతంగా రాశారు. జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీయింగ్కు చోటు లేకుండా ప్రత్యేక తనిఖీ బృందాలను విద్యాశాఖ రంగంలోకి దించింది. మొదటి పరీక్ష కావడంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 77 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 17102 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరిగింది. ఈసారి 1 నిమిషం నిబంధన తొలగించి 5 నిమిషాల వరకు విద్యార్థులకు అధికారులు అనుమతి కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తనిఖీ బృందాలు నియమించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవడంతో కేంద్రాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సందడి నెలకొంది. శాసనసభలో తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడి తప్ప ప్రజా అవసరాలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశం లేదని ఆరోపించారు కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. బడ్జెట్లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆయన ఇది కేవలం ఆర్భాటాల బడ్జెట్ అని విమర్శించారు. వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు రాష్ట్ర బడ్జెట్ 40,000 కోట్ల చిల్లర పైకి మాత్రమే ఉండేది. అటువంటిది 10 సంవత్సరాల కాలంలో గణనీయమైన వృద్ధిని, ప్రగతిని సాధించి 2013-14 నాటికి 161,000 కోట్ల రూపాయల బడ్జెటు కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతం సంపన్న రాష్ట్రం, మిగులు ఉన్న రాష్ట్రం, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ హైదరాబాద్, రంగారెడ్డిలో అత్యంత గణనీయంగా ఉంది. రాష్ట్ర ఆదాయంలో ఈ ప్రాంతాల అభివృద్ధి 50% ఉన్నదనే నగ్న సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 100 కోట్లతోటి 2014-15 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవాళ ఇది 5వ బడ్జెటు, ఇదే చివరి బడ్జెటు. అది మాత్రం ఖాయం ఎవరికి? టీఆర్ఎస్కి. 100 కోట్ల నుంచి 179,000 కోట్లు అంటే ఎంత? 80% పెరిగింది. 5వ బడ్జెటు సగటున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ 40% పెరిగితే ఈ 5 బడ్జెట్లలో 16% మాత్రమే పెంచిన నేపథ్యం. అందుకు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల ఉత్పత్తి కానీ, సంపద కానీ, ప్రగతి కానీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఇమిడి ఉన్నదనే నగ్న సత్యాన్ని గుర్తించాల్సిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం దివాలా కోరు పని చేసింది. బడ్జెట్ ఇంకా గణనీయంగా పెరగాల్సి ఉండే, ప్రజల అవసరాలను మరింత పెద్దగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉండే, ఇది గుర్తించాల్సిన అవసరం. రెండవది, చాలా గొప్పగా చెప్తున్నారు ఏమని, సగటు ఆదాయం బాగా పెరిగింది, జాతీయ ఆదాయం కంటే పౌరులది అని. ఇక్కడ ఇది పొన్నాల లక్ష్మయ్య రాజకీయ కోణంలో చెప్పేది కాదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేరేలా చర్యలు చేపడుతున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. నిన్న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను జిల్లాలో త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఎస్టీస్ ట్రైబల్స్ ఉన్నారు కాబట్టి వారికి ముఖ్యంగా మన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ 2BHK కానీ ఇట్లాంటి వాటికి మనం ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ట్రైబల్ ఏరియా కాబట్టి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అట్లాగే అగ్రికల్చర్ పరంగా కూడా వ్యవసాయం కానీ పశుసంవర్ధక శాఖ అంశాలు కానీ ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసి ప్రజల కోసం తప్పకుండా అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మరి అందరూ జిల్లాధికారులు అందరూ విచ్చేసిన మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడ్డ నారాయణ్ ఖేడ్ ఎస్ఐ నరేందర్ను వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జర్నలిస్టులు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై దాడుకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించిన మీడియా ప్రతినిధులు పటాన్చెరులోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం జర్నలిస్టుపై దాడులు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మండల డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. బయటకొచ్చే క్రమంలో ఎంతో సాహసోపేతంగా పనిచేస్తున్నటువంటి అటు ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పూర్తి సంఘీభావం తెలపడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మీడియాపై దాడి చేయడం ఒక ఫ్యాషన్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ మీడియాపై దాడి జరిగేట వెంటనే దానిపైన స్పందించి ఒక ఖచ్చితమైన చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మీడియా ప్రతినిధులు చేస్తున్నటువంటి నిరసనానికి పూర్తి సంఘీభావం తెలపడం జరుగుతుంది. అయినటువంటి మీడియా మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత మీడియాకి ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. మీడియా నిక్కరసైన వార్తలతో ముందుకు పోతుంది. మీడియాకి పెద్ద పెట్టదు, అవినీతి మీద వార్తలు రాయకూడదు. అంటే మీడియాని ప్రభుత్వమే గడి చేస్తుందా లేకపోతే మీడియా హక్కులను కలరేస్తుందా అనేటువంటి సమస్య ఈరోజు ఉత్పన్నమవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పరిణమిల్లుతున్నటువంటి మీడియా స్వేచ్ఛ తెలంగాణ వచ్చిందని ఎంతో సంబరపడ్డాం. తెలంగాణ ప్రాంతీయులందరూ కూడా ఎందరో అందరం కూడా తెలంగాణ ఆకాంక్ష గురించి 60 సంవత్సరాల నుంచి పోరాటం చేసి సుదీర్ఘంగా మనకు సాధించు కొట్లాడుకుని సాధించుకుని తెలంగాణ పరిపాలిస్తున్న ఉదాహరణం. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూసినాం మనం. ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ప్రజలు పోరాటం చేసి మరి ధర్నాలు చేసే యొక్క సందర్భాలు ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరికి చెప్పుకొని ప్రజలకు చేసే ధర్నా చౌకులు లాంటి ఎత్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ముఖ్యమంత్రి గారు మరి జరగని దాని విషయాన్ని ఎన్నో సందర్భాలు ఎన్నో అసెంబ్లీలో మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో చూశాం. సూర్యాపేట జిల్లా చెలుకూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. బావిలో పడ్డ అన్నను కాపాడబోయిన తమ్ముడు కూడా నీటిలో మునిగి మృతి ఒడికి చేరిన ఘటన పాత కొండాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాత కొండాపురం గ్రామ మాజీ సర్పంచ్ పల్లా రంగయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇద్దరు కుమారులు పొలం పనికి వెళ్ళగా అందులో పెద్ద కుమారుడు పల్లా చిన్నగోపాలరావు ప్రమాదవశాత్తు బావిలో పడగా అన్నను కాపాడబోయిన తమ్ముడు నరేష్ కూడా బావిలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే ఘటనలో అన్నదమ్ములు మృతి ఒడికి చేరడంతో గ్రామస్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ కార్మిక సంఘాలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాయి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని కార్మిక సంఘాల నేత నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికులందరికి
దేశంలోని ఉన్న అన్ని కార్మిక సంఘాల చేసి ఈ రోజు 9-11 పని తేదీలో జంతర మంతర ధర్న కూడా నిర్వహించిన నరేంద్ర మోడీ యొక్క విధానంలో మార్పు లేదు కాబట్టి నరేంద్ర మోడీని ఎండగట్టాలని చెప్పి ఉద్దేశంతో కార్మిక సంఘాల చేసి పిలుపునిచ్చింది. ముఖ్యంగా నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మిక హక్కుల్ని కారణం సహించమని చెప్పి ఇవాళ సంఘాలన్నీ డిమాండ్ చేస్తాం. తమకు వేసవి వేతనాలు తప్పక చెల్లించాలని పాఠశాలల యాజమాన్యాలను తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం నేతలు డిమాండ్ చేశారు. తమ బోధన ద్వారా విద్యార్థుల జీవితాలకు బాటలు వేస్తున్న తమకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రైవేట్ టీచర్లు కోరుతున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రైవేట్ టీచర్లు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఇది. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లో 2 నెలలు జీతాలు లేకుండా మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ చేసరికి ఆ 2 నెలలు ప్రైవేట్ టీచర్ పడే బాధల గురించి ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జీవోలో ఉన్న మా హక్కుల గురించి మేము పోరాటం చేస్తున్నాం. దయచేసి మీరు మాకు ఆ వేసవి వేతనాలు PFESI పొందుకొచ్చినట్టయితే మేము మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటాం. కఠిన స్థితికి నేను తీసుకొస్తాను. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసినా సరే ర్యాలీలు బందోబస్తు రాష్ట్రపతులతో సహా అవసరమైతే నేను నా ప్రైవేట్ టీచర్లను టీచరే గుర్తించండి. బానిసలం కాదు మేము, విద్యార్థి జీవితాన్ని మార్చే ఒక శక్తి అని గుర్తించండి. మాకు కావాల్సిన వేతనాలు, ముఖ్యంగా వేసవి వేతనాలు PFESI ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకపోతే మాత్రం నేను ముందుకొస్తున్నాను. మీ దగ్గర డబ్బు బలం ఉంది, అంగబలం ఉంది. డ్యూరింగ్ ద వర్కింగ్ మంత్స్ స్టిల్ దో వీఆర్ వర్కింగ్ ఇన్ యువర్ స్కూల్స్ సో డ్యూరింగ్ ద సమ్మర్ డేస్ యూ హావ్ టు థింక్ అబౌట్ అస్ బికాస్ when we are in the school you are there is no kind of guarantee for the job but during the summer days there are a lot of problems we are facing so we are requesting to the private school management like we as like you have a group I mean a union we to have it benefits so please consider as a family member and look at us during the summer days how to live because the 2 months are not only 2 months it's going to 3 months. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి రోజు పరీక్షకు 50,484 మంది విద్యార్థులు హాజరు కాగా వీరి కోసం 239 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రమైన ఏలూరులో సుమారు 10 పరీక్షా కేంద్రాలలో అరాకొర ఏర్పాట్ల కారణంగా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్ని సెంటర్లలో లైట్లు వెలగకపోవడంతో పరీక్షలు రాసే విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. సిక్కోలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా విద్యాశాఖ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుండి 37,789 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం మీడియాకు వెల్లడించారు. అయితే విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు వచ్చి తమ పిల్లలకు ధైర్యాన్ని నింపారు. అధికారులు విద్యార్థులకు ఏర్పాట్లు చేసిన సౌకర్యాలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 78 సి కేటగిరీ సెంటర్స్ ఉన్నాయి 183లో. 9 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించాము. ఈ 78 సి కేటగిరీ సెంటర్స్లోను ప్లస్ 9 ఈ ప్రాబ్లమేటిక్ సెంటర్ 178 మంది రాస్తున్నారు. మొత్తం 37,789 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్షలకి జిల్లాలో హాజరవుతున్నారు. ప్రతి కేంద్రంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది టీమ్ ఆఫ్ ఆఫీసర్స్తో కూడా వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే త్రాగునీటి సౌకర్యం కానీ టాయిలెట్ ముందే మేము ఇన్యూజిలేటర్ నుంచి ముందే మేము లాటరీ ద్వారా రూమ్ అలాట్ చేసేటప్పుడే వాళ్ళతో సెల్ ఫోన్స్ అదర్ ఫర్బిడెన్ మెటీరియల్ మేము తీసుకుంటాం. ఫర్బిడెన్ ఐటమ్స్ సెల్ ఫోన్స్ అదర్ ఎలక్ట్రానిక్ హైటెక్ సంబంధించి ఎటువంటి మెటీరియల్ ఉన్నా కూడా మేము ఇన్విజిలేటర్కి స్పష్టమైన సూచనలు ఇచ్చున్నాము. వాళ్ళు అవి తీసుకుంటున్నారు. మరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియ. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో కీచక హెడ్ మాస్టర్ రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బెంకిలి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న బాబురావు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ వాలంటరీ ఉపాధ్యాయురాలు ఆరోపిస్తోంది. అయితే గ్రామస్తులు కూడా ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సదర్ ప్రిన్సిపల్ మాత్రం తనపై వచ్చే ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటూ బుకాయిస్తున్నారు. Yeah.
దేశంలో కూడా సార్ అవుతుంది నాకు కట్టుబాటు అవుతుంది. పనిచేస్తున్నాను వాలంటీర్గా. నేను ఈ గత అంటే 15 డేస్ నుంచి కూడా ముందు నుంచి కూడాను సార్ బాగానే ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే 15 డేస్ నుంచి కొంచెం బిహేవియర్ బాగలేదు. నెక్స్ట్ మాటల వరకు అయితే బాగానే మాట్లాడుతున్నారు. బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. అంటే ఎక్కడ పడితే అక్కడ చేయి వేయడం, జస్ట్ అంటే తండ్రిలా మాట్లాడుతున్నారు కానీ బిహేవియర్. ఈరోజు నాకైంది, రేపు పొద్దున్న వేరే అమ్మాయికి, వేరే ఆవిడికి, వేరే టీచర్స్కి కాకూడదని నేను ధైర్యంగా ముందుకు రావాల్సి వచ్చింది. మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఎటువంటి న్యాయం అంటే సార్, ఈరోజు నాకు జరిగింది, రేపు పొద్దున్న వేరే అమ్మాయికి కూడా ఇలా జరగకూడదు అనేసి. ఇప్పుడు హెచ్ఎం గారు వల్ల బాబురావు గారు అండి బెంకిల్ స్కూల్లో చెప్తున్నారు, అతను రిటైర్ అయిపోతారండి వచ్చే సంవత్సరము. ప్రతి అమ్మాయి ఎవరు విద్యా వాలంటరీ వచ్చినా సరే వాళ్ళమే ప్రతిసారి లైంగికంగా వేధిస్తుంటాడండి. ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా ఎవరు కూడా పట్టించుకోరు, గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవట్లేదు. అది ఎందుకు తీసుకోవట్లేదో కూడా మాకు తెలియడం లేదు. మహిళలందరూ ముందుకు రావాలి, ముందుకు రావాలంటే ఎలా వస్తారండి ముందుకి? ఇలాంటి విషయాలు జరుగుతుంటే మహిళలంటే అంత చిన్న చూపు అయిపోయింది ఒక్కొక్కరికి. ఎవరు కూడా పట్టించుకోవడమే మానేశారు. ఎన్నోసార్లు ఇలాంటి ఎక్కడెక్కడ చాలా దగ్గర చూసినాం ఇలాంటి జరగడము. ప్రతిసారి న్యూస్లో ఇదే విషయాలు వస్తుంటాయి. అయినా సరే చిన్న గ్రామంలో ఇలా జరుగుతుందంటే మరి టౌన్లో జరగకుండా ఎలా ఉంటుంది చెప్పండి? దీని మీద మాత్రం ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోకపోతే మేము చాలా ఊరుకోము, అసలు చాలా ఇబ్బంది పెడతాం మేము. అందుకు ధర్నాలు కూడా చేస్తాం మేము. దీని మీద మాత్రం గవర్నమెంట్ బాగా ప్రత్యేకంగా శ్రద్ధ చూపి. కన్నూరు జిల్లా బేతంచెల్ల గ్రామంలో వికలాంగులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. తమ సమస్యల పరిష్కరించడంతో పాటు దివ్యాంగులకు 3 సెంట్ల భూమితో పాటు అంత్యోదయ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగులకు ఇళ్ల స్థలాలు తప్పనిసరిగా ఒక్కొక్క వికలాంగునికి 3 సెంట్ల స్థలం ఇచ్చి తప్పనిసరిగా మాకు హామీ ఇవ్వాలని ఇచ్చాము. అయితే గతంలో దాదాపు 6 నెలల నుంచి ఎటువంటి అధికారుల నుంచి సమాధానం రాలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే మేదంచల్ల ఎమ్మెల్యే మేడం గారు నిర్లక్ష్య వైఖరి కాలయాపన చేస్తున్నారు. కానీ వికలాంగుల ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు ఈ అమరనేది నిహార దీక్ష చేపట్టడం అనేది ఇంకొకటి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలకు వికలాంగుల ఇళ్ల స్థలం పాఠశాల ఏర్పాటు చేయాలని గతంలో కూడా ఇచ్చాము ఎంఈఓ గారికి. వారు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. సంక్రాంతులతో పాటు పాఠశాలలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో, అలాగే దివ్యాంగులకు కూడా ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలని విన్నవించాము. అయితే ఎటువంటి అధికారుల నుంచి స్పందన లేదు. అలాగే ఈ 35 కేజీల బియ్యం అంటే మిగతా మండలాల్లో మిగతా గ్రామాల్లో అమరనిహార దీక్ష అధికారులకి స్పందించకపోతే వీటిని ఇటనే ఉధృతం చేస్తామని జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేసి ఇటనే ఉధృతం చేస్తామని ఈ అధికారుల నిర్లక్ష్యం ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాయిస్ టుడే.